2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో బడ్జెట్ ను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు చదివి వినిపిస్తున్నారు. ఓటాన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు కాగా రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్లు. 6 గ్యారంటీల కోసం 53,196 కోట్లు అంచనా వేశారు. అందులో పరిశ్రమల శాఖ 2,543 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు, పంచాయతీరాజ్కు 40,080 కోట్లు, పురపాలక శాఖకు 11,692 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ కు 1,000 కోట్లు, వ్యవసాయ శాఖ 19,746 కోట్లు, ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1,250 కోట్లు, ఎస్సీ సంక్షేమం 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం 13,013 కోట్లు, మైనార్టీ సంక్షేమం 2,262 కోట్లు, బీసీ సంక్షేమం బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1,546 కోట్లు, బీసీ సంక్షేమం 8,000 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు, యూనివర్సిటీలో సదుపాయాలకు 500 కోట్లు, వైద్య రంగానికి 11,500 కోట్లు, విద్యుత్ గృహ జ్యోతికి 2,418 కోట్లు, విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు, గృహ నిర్మాణానికి 7,740 కోట్లు, నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.